సందర్భంగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మనతో ఉన్నారు. ఆయన ఈ మొత్తం వ్యవహారం గురించి చెప్తారు. సార్, ఏం జరుగుతుంది? చర్చ అధికారులంతా వస్తున్నారా? ఏమన్నా మీకు ఏమన్నా దిశానిర్దేశం అని ఇచ్చారా? అంటే న్యాచురల్గా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ని మాతో ఉంటాయి. ఇంకా లేని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా అనేది అధికారులు వచ్చి మనకు ఎడ్యుకేట్ చేస్తారు, మాకు ఇస్తారు ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సమావేశం. ఈ సమావేశం నంబర్ గేమ్ కన్నా ముఖ్యము. మేము చెప్పవలసింది ప్రజల్లో పోవాలని. మోదీ గారు ప్రపంచమంతా చుట్టి వస్తారు, అన్ని దేశాలతో స్నేహాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఏ దేశానికైనా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే మన బీద దేశమని కూడా చూడకుండా వాళ్ళకు వేలాది కోట్ల రూపాయలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అటువంటి మోదీ గారు భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఉన్నది, ఇది అంతర్భాగము. ప్రపంచంలో ఉన్న దేశాలంతా మీరు పట్టించుకొని తిరుగుతున్నప్పుడు మా ఆంధ్రప్రదేశ్ను కూడా పట్టించుకొని తిరగాలి, ఇంట గెలిచి రచ్చ గెలవాలని పలుమార్లు చెప్పడం జరిగింది. అది కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మోదీ గారు ఎప్పుడైనా మార్పు చెందితే మోదీ గారు కూడా ప్రపంచంలో మిగతా దేశాల్లో జేజేలు ఎలా తెలియజేశారో ఆంధ్రాలో కూడా జేజేలు చెప్పుకో అవకాశం ఉంటుంది. అంటే 85% పనిచేసాము, కేవలం ఒక 15% ఉన్నది. నిన్న మొన్న కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే జోన్కు సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలిస్తున్నా ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీని కూడా శాంక్షన్ చేశారు. ఈ సందర్భంలో మీరు నిలదీసి కేంద్ర ప్రభుత్వాన్ని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందంటారా? ఇప్పుడు 13-15 వేల కోట్ల రూపాయలు విద్యాలయాలకు ఇవ్వాల్సిన డబ్బుని 10% కూడా ఇవ్వకుండా, అంటే ఒకవేళ వాల్యుయేషన్ లెక్కేస్తే, మనం ఇచ్చిన భూముల వాల్యుయేషన్ లెక్కేస్తే 13 వేల కోట్ల కన్నా ఎక్కువ అవుతుంది. మళ్ళీ అలాంటి భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా ఒక 10% కూడా వాళ్ళు ఇచ్చే బడ్జెట్లో 10% కూడా, అంటే బడ్జెట్ అని కాదు వాళ్ళు చెప్పిన ప్రాజెక్టులకు ఆ ప్రాజెక్ట్ కాస్ట్లో 10% కూడా లేనప్పుడు నిజంగా అది ఎవరైనా అమాయకుడైనా తప్పని తెలియజేస్తారు. మరి వీరికి ఎందుకు అర్థం కావటంలో తెలియలేదు. ఇచ్చినామంటారు, ఇచ్చినాక ప్రాజెక్ట్ ఆ డబ్బులు ఎంత ఇచ్చారనేది కూడా ముఖ్యం. సో నంబర్ 2 అనేది ఈ స్పెషల్ స్టేటస్. ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఇట్ వాజ్ ఇంపార్టెంట్ ఐటమ్. ప్రతి మీటింగ్లోనూ బీజేపీ మాట్లాడుతూ వచ్చింది, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, దానికి సరైన అడ్రస్ చేయటం లేదు. మేము ఇవ్వము, వేరే రాష్ట్రాలకు ఇవ్వటం లేదు, ఫ్యూచర్లో మీకు కూడా ఇవ్వమన్నారు. వేరే రాష్ట్రాలకు ఎక్స్టెండ్ చేస్తాడు, మాకు ఇస్తే ఏమి? దానికి ఏదేదో కథలు చెప్తారు, వంకర టింకర్ పోతారు. మరి దానికి సరైన సమాధానం చెప్పుకుంటే ఆంధ్రాలో ఉండే బీజేపీ నాయకులు కూడా ఫేస్ సేవింగ్ ఉంటుంది, లేకపోతే వారు కూడా భంగపాటు పోతే ఎక్కడ పోయినా ప్రజలతో భంగపాటు పడే పరిస్థితులు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. చర్చకు మేము కూడా సిద్ధమేను, మేము వాళ్ళనే ఎక్స్పోజ్ చేస్తాం అంటున్నారు. మీరు వాళ్ళని చేస్తారా, వాళ్ళు మిమ్మల్ని చేస్తారా, ఏం జరగబోతుంది? అంటే వాళ్ళు చర్చకు సిద్ధము అనేవాళ్ళు అసలు ఈ పరిస్థితులు ఎందుకు తెచ్చుకోవాలి? వాళ్ళు సమాధానము ప్రజలకు చెప్పినా పర్వాలేదు, మాకు చెప్పే వాళ్ళకి సిగ్గైతే డైరెక్ట్గా ప్రజలకు చెప్పేయచ్చు. స్పెషల్ స్టేటస్ ఎందుకు ఎక్స్టెండ్ చేశారు మిగతా రాష్ట్రాలకు, మాకెందుకు ఇవ్వరు? ఈ సింపుల్ లాజిక్ను వాళ్ళు చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ తిరగదూడుతూ వెనకది ముందు ముందు వెనక వేసుకుంటూ వాళ్ళ ఇబ్బందులు, రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకుల ఇబ్బందులు చెప్పరానివి. ఎందుకంటే పాపం వాళ్ళు ఏమని చెప్తారు, వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో సమావేశాల్లో నుంచి వెళ్ళిపోయిన పరిస్థితులు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. సో నేషనల్ పార్టీ బీజేపీ పార్టీ, కేంద్ర పార్టీ బీజేపీ పార్టీ, రాష్ట్ర బీజేపీ వాళ్ళని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ క్యాడర్ను కూడా దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకి ప్రజల్లో తిరగలేకుండా చేసే పరిస్థితులు నేషనల్ బీజేపీ పార్టీ కలిగిస్తున్నందుకు ఇది వారికి లాభం లేదు, మా రన్ చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లాభం లేదు వాళ్ళు చేసే పరిస్థితులు. సో ఇలాంటివి ప్రజలకు తెలియజేసేదానికి, లేకపోతే ప్రజలకు మనం తెలియజేయకపోతే ప్రజలు మా మీద నింద వేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే నెంబర్ గేమ్లో నెంబర్ ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏం లేదు, వాళ్ళు గెలుస్తారు, ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏం లేదు. మొత్తం వల్ల దీనివల్ల మీరు సాధించబోయేది ఏంటి? మేము సాధించబోయేది ఏమంటే వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది, చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ముందుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము, వారి కృషి కరెక్ట్గా ఉన్నది, వారు చేసే డిసిషన్స్ కరెక్ట్గా ముందుకు పోతున్నాయనేది నిరూపించుకునే దిశలో మేము పోతున్నాం. ధన్యవాదాలు. మొత్తానికి ఈ చర్చ సందర్భంగా ప్రభుత్వం ఏ రకంగా
రాష్ట్రానికి సహాయం చేయలేకపోయింది అన్న అంశాన్ని సభాముఖంగా దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తామని, ఒకవేళ నెంబర్ గేమ్లో వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ కూడా మాకైతే అంతిమంగా ప్రజల్లో మా యొక్క పరిస్థితిని తెలియజేసేందుకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పి టీజీ వెంకటేష్ చెప్తున్నారు.